Hi, hello, namaste, welcome to Srinivasmech channel. ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈ ఎన్టీపీసీ ఆర్ఆర్సీ ప్రిపరేషన్లో భాగంగా జేఈ ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో కూడా యాసిడ్ బేసిస్ యాజ్ వెల్ యాజ్ పిహెచ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కెమిస్ట్రీ సంబంధించినటువంటి టాపిక్లో భాగంగా మేజర్గా దీనిలో మనకు మినిమం 1 to 2 నుంచి మాక్సిమం 3 క్వశ్చన్స్ దాకా ఈ యొక్క టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం ఆమ్లాలు, క్షారాలు, అదేవిధంగా పిహెచ్ వాల్యూ సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ టాపిక్లో కలిపేమని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మీ ఛానల్. యాసిడ్స్ యాసిడ్స్ యొక్క ధర్మాలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్త పేరు వచ్చేసి రాబర్ట్ బాయిల్. సో ఈ యొక్క ఆమ్లాలకు సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బాయిల్. అండ్ ఆమ్లాలు రుచికి ఏ విధంగా ఉంటాయంటే ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. ఇది నీలి లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి మార్చడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఆల్రెడీ జేఈ ఎగ్జామ్ లో ఒక షిఫ్ట్ లో రావడం జరిగింది. బ్లూ కలర్ లో ఉండేటటువంటి లిట్మస్ పేపర్ ని రెడ్ కలర్ లోకి కన్వర్ట్ చేసే దాన్ని యాసిడ్స్ అంటారు. అదేవిధంగా రెడ్ కలర్లో ఉండేదాన్ని గ్రీన్ కలర్లోకి మారిసేదాన్ని బేసిస్ అనడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా వచ్చేసి అలోహ ఆక్సైడ్లు ఫ్రెండ్స్. ఇది అలోహ ఆక్సైడ్లను వాటర్లో కరిగిస్తే ఆమ్లాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆమ్లాలను ఏర్పరుస్తారంటే అలోహ ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి. సో మేజర్గా మనకు ఆమ్లాలలో సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, నైట్రిక్ యాసిడ్ HNO3, ఈ మూడు కూడా మనకు. సో ఎగ్జామ్లో వీటి గురించి ఎక్కువగా రావడం జరిగింది. అండ్ రసాయనాల రాజు అని దేనిని అని అంటారంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని రసాయనాల రాజు అనడం జరుగుతుంది. లేదా దీనికి మరొక పేరు వచ్చేసి ఆయిల్ ఆఫ్ విట్రియాల్. సో ఆయిల్ ఆఫ్ విట్రియాల్ అన్న సల్ఫ్యూరిక్ యాసిడే, రసాయనాల రారాజు అన్నా కూడా సల్ఫ్యూరిక్ యాసిడే. అండ్ మనం బ్యాటరీస్ యూజ్ చేస్తుంటాం కదా, రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి బ్యాటరీస్లలో ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫిల్ చేయడం జరుగుతుంది. సో మనం యూజ్ చేసేటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీస్లలో ఈ యొక్క సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ నైట్రిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. ఈ నైట్రిక్ యాసిడ్ని రాయల్ వాటర్ అనడం జరుగుతుంది. యాజ్ వెల్ అస్ ఆక్వాపోర్టిసన్ అని కూడా, ఆక్వాపోర్టిసన్ కూడా పిలవడం జరుగుతుంది. సో రాయల్ వాటర్ అంటే నైట్రిక్ యాసిడ్, అదేవిధంగా ఆక్వాపోర్టిసన్ అన్నా కూడా నైట్రిక్ యాసిడ్. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మానవుని జీర్ణక్రియలో ఉపయోగం చెందుతూ ఉంటుంది. అమ్లత్వాన్ని అంటే దీని యొక్క యాసిడిటీని తగ్గించడానికి బేకింగ్ సోడా లేదా సోడియం బైకార్బోనేట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో బేకింగ్ సోడాను యూజ్ చేయడం జరుగుతుంది ఉదరంలో ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించడానికి. అండ్ మనకు గ్యారంటీ ఒక మార్క్ అనే యాసిడ్ నుంచి అయితే ఈ టాపిక్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మనకు టమాటాలో ఉండేటటువంటి యాసిడ్ ఏంటిది, ఉసిరిలో ఉండేటటువంటి యాసిడ్ ఏంటిది, చీమలో ఉండేటటువంటి యాసిడ్ ఏంటిది అని ఇప్పటివరకు ఈ మూడు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో మేజర్గా నిమ్మ గురించి కూడా రావడం జరిగింది. ఈ యొక్క 4-8 నుంచి మనకు 4 షిఫ్ట్లలో 4 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చేటటువంటి యొక్క టాపిక్స్ అన్ని కూడా 1-2 సార్లు మీరు ప్రిపేర్ అవ్వండి. నిమ్మలో ఉండేటటువంటి యాసిడ్ అంటే లెమన్లో ఉండేటటువంటి యాసిడ్ సిట్రిక్ యాసిడ్, అండ్ నెక్స్ట్ యాపిల్స్లో ఉండేటటువంటి యాసిడ్ వచ్చేసి మాలిక్ యాసిడ్. సో ఆపిల్ పండులో ఉండేటటువంటి యాసిడ్ మాలిక్ యాసిడ్, అండ్ టమాటాలో ఉండేటటువంటి యాసిడ్ వచ్చేసి ఆక్సాలిక్ యాసిడ్. సో టమాటాలో ఉండేటటువంటి యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్, ఉసిరిలో ఉండేది సి విటమిన్ ఫ్రెండ్స్. సో సి విటమిన్ రసాయనామం ఆస్పార్బిక్ ఆమ్లం, ఇది దేంట్లో ఉంటుందంటే ఉసిరిలో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చింతపండులో ఉండేది టార్టారిక్ యాసిడ్. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే టామరిన్ ట్రీ ఉంటుంది కదా, సో టామరిన్ ట్రీ నుంచి దీనికి టార్టారిక్ యాసిడ్ అని పేరు పెట్టడం జరిగింది. సో చింతపండులో ఉండేటటువంటి యాసిడ్ వచ్చేసి టార్టారిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ ఫార్మిక్ ఆమ్లం, సో చీమల్లో ఉండేటటువంటి ఆమ్లం వచ్చేసి ఫార్మిక్ యాసిడ్. ఆంట్స్లలో ఉండేటటువంటి యాసిడ్ వచ్చేసి ఫార్మిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ మిల్క్, మిల్క్లో ఉండేటటువంటి యాసిడ్ లాక్టిక్ యాసిడ్. సో లాక్టిక్ యాసిడ్ ఈజీగా గుర్తుంటుంది, పాలు లాక్టిసిటీ, సో లాక్టిక్ ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ బటర్, బటర్ అంటే వెన్న. సో వెన్నలో ఉండేటటువంటి ఆమ్లం బ్యూటరిక్ యాసిడ్. సో బ్యూటరిక్ యాసిడ్ అంటే వెన్నలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూత్రం, సో మూత్రంలో ఉండేటటువంటి యాసిడ్ యూరిక్ యాసిడ్. సో మూత్రాన్ని ఇంగ్లీష్లో యూరిన్ అంటారు కాబట్టి దాని నుంచి వచ్చేటటువంటి యాసిడ్ని యూరిక్ యాసిడ్ అంటారు. అండ్ నెక్స్ట్ సబ్బులో ఉండేటటువంటి యాసిడ్, సబ్బులో ఉండేటటువంటి యాసిడ్ స్టీరిక్ యాసిడ్. స్టీరిక్ యాసిడ్ని యూజ్ చేయడం జరుగుతుంది సబ్బులలో. అండ్ నెక్స్ట్ కొబ్బరి నూనె, సో కోకోనట్ ఆయిల్లో ఉండేటటువంటి యాసిడ్ క్యాప్రిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ సోడా సీసాలో ఉండేటటువంటి, సో సోడా ఉంటుంది కదా, సో సోడాలో ఉండేటటువంటి యాసిడ్ కార్బోనిక్ యాసిడ్. సో కార్బోనిక్ యాసిడ్ని సోడా సీసాలో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ బట్టలపై పడినటువంటి సిరా మరకల్ని, తుప్పు మరకల్ని తొలగించడానికి ఉపయోగించేది ఆక్సాలిక్ యాసిడ్. సో ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, టమాటాలో ఉంటుంది. సో ఏదైనా బట్టలపై మరక పడినప్పుడు టమాటా యొక్క జ్యూస్ తోటి దాని ఫస్ట్ దానిపై రబ్ చేసినట్లయితే ఆ యొక్క మరకలు అనేది తొందరగా పోవడం జరుగుతుంది. అందుకనే ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో బట్టలపై పడినటువంటి సిరా మరకల్ని
తుప్పు మరకలను తొలగించాలంటే మనం ఉపయోగించేది ఆక్సాలిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ గాజుపై అక్షరాలను ఏర్పరచడానికి ఉపయోగించేటటువంటి యాసిడ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. సో హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ HFL, హైడ్రో అంటే హెచ్, ఎఫ్ అంటే ఫ్లోరిక్, యాజ్ వెల్ యాజ్ ఎల్ అంటే యాసిడ్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్. సో హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ను ఉపయోగించడం జరుగుతుంది గాజుపైన అక్షరాలను ఏర్పరచడానికి. అండ్ నెక్స్ట్ ఆస్పిరెంట్. సో ఆస్పిరెంట్ ని ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ అనడం జరుగుతుంది. సో ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్ యొక్క మరొక పేరే ఆస్పిరెంట్. అండ్ నెక్స్ట్ ఓలియం. సో ఓలియం ని పైరో సల్ఫ్యూరిక్ ఆమ్లం అనడం జరుగుతుంది. సో పైరో సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఓలియం. అండ్ నెక్స్ట్ సాలిసిక్ ఆమ్లాన్ని ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ లేదా వింటర్ తైలం అనడం జరుగుతుంది. సో చలికాలంలో ఉపయోగించేటటువంటి ఆయిల్ సాలిసిక్ ఆమ్లం అనడం జరుగుతుంది. ఈ యొక్క సాలిసిక్ ఆమ్లం అంటే ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ లేదా వింటర్ తైలం అంటారు. సో ఇక్కడతోటి మన యొక్క ఆమ్లాలు ఆమ్లాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం క్షారాలు అంటే బేసిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. అండ్ బేసిస్, సో బేసిక్ సంబంధించినటువంటి ధర్మాలను పరిశీలించినటువంటి వ్యక్తి రావులే. అండ్ ఇవి రుచికి చేదుగా ఉండి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. సో జారుడు స్వభావాన్ని కలిగి ఉండి రుచికి చేదుగా ఉంటే క్షారాలు, రుచికి పుల్లగా ఉంటే అది ఆమ్లాలు. అండ్ క్షారాలు ఎరుపు రంగులో ఉండేటటువంటి లిట్మస్ కాగితాన్ని గ్రీన్ కలర్లోకి మారుస్తాయి. సో క్షారం అంటే రెడ్ అని గుర్తుపెట్టుకోండి. సో క్షారాన్ని కారం అని గుర్తుపెట్టుకోండి. కారం ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో. రెడ్ టు బ్లూ అయితే క్షారము, బ్లూ టు రెడ్ అయితే ఆమ్లము. అండ్ ఇది ఇది క్షారాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి, అదే అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే ఆమ్లాలు ఏర్పడతాయి. క్షారాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్, ఓహెచ్ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఓహెచ్ అనేది గుర్తుపెట్టుకోండి, సోడియం హైడ్రాక్సైడ్ ఇది దాహక సోడా లేదా కాస్టిక్ సోడా అంటారు. NaOH బేసిస్. అండ్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్, దీన్ని కాస్టిక్ పొటాషియం అంటారు. అండ్ నెక్స్ట్ తడి సున్నాన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అనడం జరుగుతుంది. తడి సున్నం లేదా సున్నపు నీరు, వీటినే లైమ్ వాటర్, మిల్క్ ఆఫ్ లైమ్ అనడం జరుగుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ని తడి సున్నం, సున్నపు నీరు, లైమ్ వాటర్, మిల్క్ ఆఫ్ లైమ్ అనడం జరుగుతుంది. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చేసి CaOH2. సో CaOH2ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనడం జరుగుతుంది. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీని MgOH2. అండ్ నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం. మన కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నం. దీన్ని క్విక్ లైమ్ అనడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ జేఈ ఎగ్జామ్లో ఒకసారి వచ్చింది క్విక్ లైమ్ అంటే. అండ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ అంటే సున్నపురాయి లేదా సెలవురాయి, లైమ్ స్టోన్ అనడం జరుగుతుంది కాల్షియం కార్బోనేట్. సో ఇక్కడతో మీ యొక్క బేసిక్ సంబంధించినటువంటి డేటా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం pH వాల్యూస్ చూద్దాం. సో pH వాల్యూస్ సంబంధించి మనకు pH 0 to 14 ఉంటాయి. దీంట్లో మిడిల్ వన్ వచ్చేసి 7 ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క pH వాల్యూని కనిపెట్టినటువంటి పర్సన్ సోరెన్ సన్. సో సోరెన్ సన్ ని pH వాల్యూస్ అనేవి ఫైండ్అవుట్ చేయడం జరిగింది. హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గ మానాన్ని pH మానం అనడం జరుగుతుంది. హైడ్రోజన్ అయాన్ సంబంధించినటువంటి గాఢత యొక్క రుణ సంవర్గ మానాన్ని pH మానం అంటారు. సో ఈ యొక్క pH మానాన్ని బేస్ చేసుకుని మన యొక్క pH స్కేల్ అనేది ఏర్పడడం జరుగుతుంది. 0 to 14 వాల్యూస్ ఉంటాయి. దీంట్లో మనకు ఆమ్లాలు 0 to 7 దాకా ఉంటాయి, క్షారాలు 7 to 14 ఉంటాయి. అండ్ తటస్థం అంటే 7 ఉండడం జరుగుతుంది. ఇది -7 కాదు ఫ్రెండ్స్, జస్ట్ 7. సో మిడిల్లో ఉంటుంది ఇది కరెక్ట్గా. సో 7.1 అంటే అది ఆమ్లమా క్షారమా అంటే క్షారము, 6.9 అంటే అది ఆమ్లం. సో కరెక్ట్ మిడిల్లో 7 ఉంటేనే అది మనం తటస్థంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని మోడల్ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్లు రావడం జరిగింది. సో దీంట్లో మనకు HCl వచ్చేసి 0 ఉండడం జరుగుతుంది. సాడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చేసి సో pH వాల్యూ 0. అండ్ నెక్స్ట్ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చేసి 1.2. గ్యాస్ట్రిక్ రసం, గ్యాస్ట్రిక్ వచ్చేసి 1 to 2 ఉండడం జరుగుతుంది. అండ్ పేగుల్లో ఉండేటటువంటి జీర్ణ రసం వచ్చేసి 1.4. అండ్ నిమ్మరసం ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో రావడం జరిగింది. సో నిమ్మరసం యొక్క pH వాల్యూ వచ్చేసి 2.5. ఇది సమ్టైమ్స్ 2 to 3 ఉండడం జరుగుతుంది. సో మోస్ట్లీ మనం 2.5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మనం డైలీ తీసుకునేటటువంటి వాటర్ ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ కనుక కన్సిడర్ చేసినట్లయితే 7. అండ్ బ్లడ్ కనుక గమనించినట్లయితే ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో రావడం జరిగింది. సో బ్లడ్ యొక్క pH వాల్యూ 7.32 to 7.45. ఇది క్షారం గుర్తుపెట్టుకోండి. సో తక్కువ గాఢత కలిగినటువంటి క్షారం ఇది. అండ్ నెక్స్ట్ లాలాజలం. లాలాజలం అనేది మనం ఆమ్లం లెక్కన కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది 6.4 to 6.9. అండ్ నెక్స్ట్ ద్రాక్షరసం. ఈ యొక్క ద్రాక్షరసం అంటే దీని యొక్క pH వాల్యూ వచ్చేసి 3.2. అండ్ నెక్స్ట్ సోడా నీరు, సోడా వాటర్ వచ్చేసి 5.5. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మనం తీసుకునేటటువంటి కూల్ డ్రింక్స్ అన్ని కూడా సాఫ్ట్ డ్రింక్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క pH వాల్యూ వచ్చేసి 6. అండ్ నెక్స్ట్ వెనిగర్. సో వెనిగర్ యొక్క pH వాల్యూ వచ్చేసి 4. అండ్ నెక్స్ట్ టమాటా. సో టమాటా యొక్క టమాటా జ్యూస్ యొక్క pH వాల్యూ వచ్చేసి 4.1. ఇది ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వంట సోడా. వంట సోడా అనేది క్షారంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసి 8.5. అండ్ నెక్స్ట్ బత్తాయి రసం. బత్తాయి జ్యూస్ కనుక గమనించినట్లయితే ఇది యాసిడ్ కాబట్టి 3.5 ఉండడం జరుగుతుంది. అండ్ మూత్రం అనేది ఇది తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. అందుకే ఇది 4.8 to 7.5 గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాఫీ, సో కాఫీ కనుక గమనించినట్లయితే ఇది దీని యొక్క పిహెచ్ వాల్యూ 5. అమ్మోనియం కనుక గమనించినట్లయితే ఇది 12. అండ్ సజల సోడియం హైడ్రాక్సైడ్ వచ్చేసి 13. అండ్ పాల యొక్క పిహెచ్ వాల్యూ 6.5. అండ్ మెగ్నీషియం పాల యొక్క పిహెచ్ వాల్యూ అంటే 10.6. అండ్ టూత్ పేస్ట్ యొక్క పిహెచ్ వాల్యూ వచ్చేసి 8. అండ్ గాఢ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క వాల్యూ వచ్చేసి 14. సో ఇక్కడతోటి యొక్క పిహెచ్ వాల్యూ సంబంధించిన డీటెయిల్స్ అని కంప్లీట్ అయిపోవడం జరిగింది. యాజ్ వెల్ అస్ ఈ యొక్క యాసిడ్స్ అండ్ బేసిస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోయాయి అనుకుంటున్నాను. సో బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్లో మారిస్తే అమ్లాలు, రెడ్ నుంచి బ్లూ కలర్లో మారిస్తే క్షారాలు. అండ్ మీరు ఈజీగా క్షారాలను గుర్తుపెట్టుకోవాలంటే ఓహెచ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామ్లో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఉసిరిలో ఉండేటటువంటి ఆమ్లం, యాపిల్లో ఉండేటటువంటి ఆమ్లం, నిమ్మలో ఉండేటటువంటి ఆమ్లం, అదేవిధంగా పాలలో ఉండేటటువంటి ఆమ్లం, వీటి గురించి ఎక్కువగా అడుగుతున్నారు. అండ్ వీటి యొక్క పిహెచ్ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు బట్టి బట్టి అయినా సరే వీటిని మాత్రం గుర్తుంచుకోండి, లేదా ఏదైనా ఒక లాజిక్ అయితే పెట్టుకోండి. టూత్పేస్ట్ అంటే టూత్పేస్ట్ వచ్చేసి 8 రూపాయలకు టూత్పేస్ట్ దొరుకుతుంది, లేదా పాలు ఉంటే పాలు 2.5 లీటర్ దొరుకుతుంది. ఏదైనా ఒక గుర్తు అయితే పెట్టుకోండి. కాఫీ 5 రూపాయలు ఇస్తే కాఫీ రావడం జరుగుతుంది. అండ్ బత్తాయి రసం వచ్చేసి 3.5 రూపాయలకు ఒక కాయ చొప్పున మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక హింట్ పెట్టుకుంటే తప్ప ఇదైతే గుర్తుండదు. అదేవిధంగా సాఫ్ట్ డ్రింక్స్ కన్నా గమనించినట్లయితే ఒక చిన్న సీసా వచ్చేసి 6 రూపీస్. అండ్ మనకు సోడా వచ్చేసి 5.5 రూపాయలకు ఒక సోడా వస్తుంది. యాజ్ వెల్ అస్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుని, సో ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్ యొక్క వేసి 7 రూపీస్ అని ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్న ఆ విధంగా ఏదో ఒక హింట్ పెట్టుకుంటే నీకు గుర్తుంటాయి. ఎందుకంటే చూడడానికి ఇప్పుడైతే ఈజీగా అనిపిస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ హాల్లో మీరు కూర్చున్న తర్వాత అది ఆమ్లమో తెలియదు, క్షారమో తెలియదు, ఒక వాల్యూ ఇంకో దానికి వేస్తారు, నెగిటివ్ ఉంది కాబట్టి చాలా ట్రబుల్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక బండ గుర్తు అయితే పెట్టుకోండి. నేను చెప్పే మీకు అంత సెట్ కావు, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క హింట్స్ పెట్టుకుంటూ ఉంటాడు. నేను చెప్తే మీకు ఇప్పుడు వింటారు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ మీరు కనుక ఇదే వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. నెక్స్ట్ 4 డేస్ తర్వాత మీకు ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీకు రిపీట్ అయితే వీటి ఆన్సర్స్ కూడా మీరు చేయలేరు. కాబట్టి మీరే వీటికి ఏదో ఒక లాజికల్గా మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు సెట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కొన్ని వెళ్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.